దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ నాయకుడు చంద్రమౌళితో పాటు అతని కుమారుడు పృథ్వీరాజును మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. కనీసం అరెస్టుకు గల కారణాలు తెలపకుండా పోలీసులు తీసుకుని వెళ్లిపోయారని చంద్రమౌళి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం అరెస్టుకు గల కారణాలను తెలిపి రాజ్యాంగబద్ధంగా పోలీసులు విచారించాలంటున్న చంద్రమౌళి కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పేట్రియాటిక్ డెమోక్రటిక్ మూమెంట్కు సంబంధించి పీడిఎం చంద్రమౌళి అనే ఒక పెద్ద పేరైనటువంటి నాయకుడు, ఒక ప్రజాస్వామిక నాయకుడిగా పేరైనటువంటి వ్యక్తి. ఈ పీడిఎం చంద్రమౌళి ఆ సంస్థకు ఒక రాష్ట్ర కన్వీనర్గా వ్యవహరిస్తూ అనేక ఉద్యమాల్లో జవహర్ నగర్కు సంబంధించి డంపింగ్ యార్డ్ బాధిత ఉద్యమంతో పాటు ఇక్కడ ప్రజా పరిరక్షణ హక్కుల పోరాట సమితికి సంబంధించి అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. ఆ పీడిఎం చంద్రమౌళిని ఈరోజు అంటే ఈరోజు సోమవారము ఇవాళ వరంగల్ జిల్లా ములుగు జిల్లా ప్రాంతం పోలీసులు వచ్చి అక్రమంగా తమ కొడుకుని మనమని అరెస్టు చేసి తీసుకొని పోయారు. ఇప్పటివరకు వాళ్ళ ఆచూకీ లేదని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు భయోందాలకు గురవుతున్నారు. వారి అమ్మగారితో మాట్లాడదాం. అమ్మ, ఎన్ని గంటలకు ఎప్పుడు వచ్చి పోలీసులు తీసుకెళ్లారమ్మా? 11 గంటలకు వచ్చిండ్రు. వచ్చి చంద్రమౌళి ఇల్లు ఇదేనా అంటే ఆ కింద వాళ్ళు చెప్పిండ్రు ఇదేనా అని అనగానే మీదకి వచ్చిండ్రు. మీదకి వచ్చినాక లేడు అన్నీ అని అన్న వాళ్ళకన్నా మొదలు మళ్ళీ నేనే మొదలు ఎక్కిన ఎక్కి లేడు అనగానే ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు. రాగానే పట్టుకొని పో ఎందుకని పట్టుకుపోతుండ్రు, ఏంది ఏం చేసిన కొడుకు అని అంటూనే ఉన్నా. అంటున్నా నడుపు అనగానే ఇక తీసుకొని వెళ్తూనే ఉంది. ఇక ఆపనే ఎక్కింది దాకా పోయినా, నేను పోయినా నా కూడలు పోయింది ఎక్కించుకొని పోయింది. యాడికి తీసుకుపోతున్నా అంటే మేము పోలీస్తాము తీసుకుపోతున్నాం, నా కొడుకు ఏం చేసిందా అని అడిగిన. ఇక గంతే కానీ ఇంకేం అడగలే బిడ్డ. అంటే ఇప్పుడు మీ కొడుకును ఇట్లా తీసుకెళ్ళేటప్పుడు మీకేమైనా అరెస్టు చేస్తున్నట్టు మీ సంతకాలు ఏమైనా తీసుకున్నారా, మీకేమైనా చెప్పారా, మీకేమైనా నోటీసు కానీ అట్లాంటివి ఏమైనా ఇచ్చారా? ఏది ఇయ్యలే, నోటీస్ ఇయ్యలే, తీసుకుపోతున్నాం అని కూడా చెప్పలే. అంటే అరెస్టు గల కారణం కూడా చెప్పలేదా పోలీసులు? ఏది చెప్పలే, వచ్చి తీసుకొని పోతుండ్రు అమ్మాని. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? నా కొడుకును నాకు చూపెట్టాలి. నా కొడుకు నా కొడుకు ఏం తప్పు చేయలే, నేను పదల కోసం చేసిండు నా కొడుకు. కానీ ఎవరినేమన్నా చేస్తే నా కొడుకుని అరటి చేయింది. కానీ నా కొడుకుని ఇప్పుడు ఎట్లా కొను పోయిండ్రు, ఎట్లా తీసుకుపోయిండ్రు. అంటే తన కొడుకు ప్రజల కోసం పనిచేసే ఒక దేశభక్త యుతమైనటువంటి ఒక ప్రజాస్వామిక వేదికకు ఒక రాష్ట్ర నాయకునిగా పీడిఎం అనే ఒక సంస్థకు రాష్ట్ర కన్వీనర్గా వ్యవహరిస్తూ ప్రజలకు మేలు చేసే నా కొడుకు చాలా చట్టబద్ధంగా ప్రజాస్వామిక బద్ధంగా ఉద్యమిస్తున్నటువంటి క్రమంలో నా కొడుకును అక్రమంగా అరెస్టు చేయడం ఏంటి అని చంద్రమౌళి తల్లి ఇవాళ అడుగుతుంది. వెంటనే తన కొడుకును ఖచ్చితంగా కొడుకు జాడ చెప్పాలి, వెంటనే పోలీసులు మా కొడుకుకు ఏ హాని తడపెట్టకుండా ఇవాళ వాళ్ళు వదిలిపెట్టాలని చెప్పి పిసువారు కోరుతున్నారు. సిటీ విజన్ వెంకటేష్.